Mukunda Jewelers, Motamati Factory Outlet, Ipudu, Kukatpalli, Kottapet, Somajigudam, Mariyu Khammamlo. Namaste, welcome to Suman TV, Nenu Suman TV Usha. గత కొద్ది రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి చాలా వీడియోస్ మేము చేస్తూనే ఉన్నాము. ప్రత్యేకించి నిన్న నైట్ ఏదైతే స్టేట్మెంట్ కోల్కతా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఒక ప్రకటన అయితే వెలువడించారు. దీనికి సంబంధించిన వ్యూహం ఏంటి అండ్ రాజీనామా చేస్తాను అన్న మాట వెనుకున్న అంతరార్థం ఏంటి, వీటి గురించి పూర్తి వివరాలు అండ్ దాంతోపాటు కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించిన సమాచారం మనతో పాటు చెప్పడానికి మాధవి లత గారు ఉన్నారు. ఆడపిల్లలకి సంబంధించి ఎటువంటి రక్షణ చట్టాలు రావాలి, దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటని ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవి లత గారు. నమస్కారం తల్లి. కోల్కతా ఇన్సిడెంట్ నెల రోజులు పైన అయిపోయిందమ్మా ఇప్పటికి. అవును, ఒక ఆడపిల్లకి జరిగిన సంఘటన గురించి యావత్ ప్రపంచం జస్టిస్ కావాలని ఏ విధంగా అయితే కూర్చున్నారో అదేవిధంగా మేము మాతో పాటు మీరు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. సడన్ గా నిన్నటికి నిన్న ఆవిడ రాజీనామా చేస్తాను అన్న ఒక ప్రకటన అయితే వెలువడించారు. దీని వెనుక వ్యూహం ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు, అక్కడ ఎవరైతే న్యాయం కావాలని పోరాడుతున్నారో వాళ్ళకి కావాల్సింది రాజీనామానా లేదంటే న్యాయమా, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు, ఈవిడ వ్యూహం ఏంటి? తల్లి, మొట్టమొదటిగా మనం ఆలోచించి చూడవలసింది ఏంటంటే ఈవిడ ఇప్పటికీ 3 టర్మ్స్ నుంచి రాజ్యం వెళ్తూ వస్తుంది. సామధాన భేద దండోపాయాలన్నీ వాడి, అన్ని రకమైన చతురంగ నీతులు వాడి, న్యాయ అన్యాయాలు, ధర్మాధర్మ విధి విధానాలన్నీ కూడా వాడి ఈవిడ 3 టర్మ్స్ అంటే 15 ఏళ్ళగా రాజ్యం వెళ్తూ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఇవిడికి ఇంకా తృప్తి చెందలేదు ఈవిడ. రెండోది, జరిగిన సంఘటన మొదటిసారి కాదు. ఏ ప్రాంతీయ భాష అంటే తమిళనాడులో తమిళ్ న్యూసు, మహారాష్ట్రలో మరాఠా న్యూసు, ఇక్కడ తెలుగు న్యూసు, వాళ్ళు ఎవ్వరూ కూడా గత 15 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న అత్యాచారాలని, అన్యాయాలని, దురాగతాలని బయటికి తీసుకుని వచ్చే ధైర్యం ఇప్పటిదాకా ఎవరికి లేకపోయింది. అభయ మొదటి కేసు కాదు. అభయ ఈజ్ నాట్ ది ఫస్ట్ విక్టిమ్. కానీ ప్రతి పాపానికి ఒక కుండ ఉంటుంది, ఆ కుండ నిండుతుంది. మహాతల్లి అభయ తనంతాను త్యాగం చేసుకుంటే తప్పకుండా నిండకపోవడం అనేది స్త్రీ ప్రపంచానికే ఒక దౌర్భాగ్యమైన దుస్థితి. దీని ఏమీ నేను దీని గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత ఈవిడ కేవలం మమతా బెనర్జీ ముఖ్యమంత్రే కాదు, ఆరోగ్య శాఖ మంత్రి. అంటే ఆలోచించండి అమ్మా, ఒక ఆరోగ్య శాఖ మంత్రిత్వంలో డ్రగ్స్ మాఫియా జరుగుతోంది, హాస్పిటల్లో డ్రగ్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్స్ మిస్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అన్యాయంగా, దుర్మార్గంగా, అనైతికంగా వస్తుంటాయి, పోతుంటాయి, ఆర్గన్స్ శరీరంలో నుంచి మాయమవుతూ ఉంటాయి. అసలు మనిషా అమ్మ ఆవిడ, అసలు స్త్రీ, ఇటువంటి స్త్రీ నిలబడుతున్న భూమి మీద మేము మనమందరం నిలబడుతున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేటు నా ఉద్దేశంలో. సరే, ఇప్పుడు ఆవిడ రాజీనామా మాట మాట్లాడంటే మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, సిడ్ అని వ్యక్తి ముందు రాజీనామా దేవుడు అడిగి అసలు తీసి అవతల పారేసే గవర్నర్స్ రూల్ రావాలో కుయ్యో ముర్రో. నేను మొదట ఈ ఈ ఉదాంతం జరిగిన రోజు నుంచి అదే మాట్లాడుతూ చెప్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. వెస్ట్ బెంగాల్కి శాపం తల్లి, కాలా దాగ్ దబ్బా, ఒక బ్యాడ్ ఓమెన్ ఇంకా ఈ వ్యక్తి. అంటే ఇంత కన్నా దుష్ట పిశాచాలు ఇంకుండవు, అంత పిశాచ స్వరూపం ఆ స్త్రీ అక్కడ. కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూ కనుక ఎంతమంది తెలుగు వాళ్ళు వింటున్నారో వాళ్ళందరితో ప్రాధాన్యపడతా నేను. అమ్మా రోజు భగవంతుడి దగ్గర ఓ పువ్వు పెట్టి భద్రకాళి దగ్గర కోరుకోండి, ఈ వ్యక్తి వెళ్ళిపోవాలి వెస్ట్ బెంగాల్ నుంచి సంపూర్ణంగా అని కోరుకోమండి, ప్రార్థించమని చెప్తాను నేను. వేద పండితులు ఉంటే, బ్రాహ్మలు ఉంటే, మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఉంటే, ఉపదేశాలు ఉన్నవాళ్ళు, మీరందరూ దయచేసి ఈ దౌర్జన్య స్వరూపంలో ఉన్న దుర్మార్గ దుష్టశక్తిని నిర్మూలింపజేసే ప్రార్థన ఆ కామాఖ్యను, అమ్మవారిని, భద్రకాళిని, కనకదుర్గని ప్రార్థించమని కోరుతాను నేను. ఇదేమైనా ట్రాక్ పట్టించడానికి తీసుకున్న డెసిషన్లో ఏమైనా మనం చూడాల్సిన అవసరం ఉంది అంటారా? ఈవిడ
ఎప్పుడు ఇట్లా తాటాకు బెదిరింపులు బెదిరిస్తూనే ఉంది. ఇది మొదటిసారి కాదు. నేను రిజైన్ చేస్తా, నా ప్రజలకు నచ్చకపోతే, నా పాలనలో ఇటువంటి జరగడం నాకు బాగా అనిపించట్లేదు అన్న స్టేట్మెంట్ కూడా ఆవిడ వాడడం జరిగింది. 40 రోజుల తర్వాత ఆవిడ ఈ పదం వాడడానికి వెనక కారణాలు ఏంటి అంటారు, దాన్ని మనం ఏమైనా మాట్లాడొచ్చా? అంటే ఇంకా ఆవిడకి ఒక విషయం ఏమర్థమైందంటే, అసలు ఆవిడ అనడానికి కూడా జుగుప్సగా ఉన్న అనక తప్పదు, ఎందుకంటే సంస్కారం మనకుంది కాబట్టి. ఇక్కడ ఈసారి జరిగిన అత్యాచారము అన్యాయముతో దేశం కూడా విసికెత్తిపోయిందమ్మా. అర్థమవుతుందా తల్లి? వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం కూడా అలసిపోయి అసహ్యం వేసి ఇప్పుడు ఈ ఉద్యమం దేశమంతా నిలబడుతోంది కాబట్టి. ఇంకా అసలు వెస్ట్ బెంగాల్ అయితే మొరాయించేశారు, ఇక చచ్చినా బతికినా ఇటువంటి బతుకు బతికితే ఏంటి, చస్తే ఏంటి, ఈరోజు అభయకు జరిగింది రేపు మనకు జరగచ్చు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇంకా వాళ్ళకి దినదిన గంటం 100 ఏళ్ళ ఆయుష్లా బతుకుతున్న వాళ్ళకి ఆ జీవితంకి ఏం బతుకుతారు వాళ్ళు? పాపం ఏం బతుకుతారు తల్లి? నిజంగా అసలు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటా అని అనిపిస్తోంది నిజంగా. కాబట్టి ఈసారి అభయ అమ్మాయికి జరిగినది ఏదైతే అన్యాయం ఉందో దేశమంతా మొండి పట్టేసి మొరాయించింది దీనికి. వీళ్ళకి భగవంతుడంటే ఆశామాషిగా ఉందమ్మా. రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరగడము, నవరాత్రులలో ఈ వ్యక్తి పైన నేను చెప్తున్నా చూడు, ఈ మమతా బెనర్జీ పైన హిందుత్వం అంతా కూడా శాపం ఉంది ఈమె మీద. ఈ వెళ్ళిపోతుంది, ఈ వ్యక్తి వెళ్ళిపోయి తీరవలసిందే, దీనికి తిరుగులేదు. సో ఆడపిల్లల పేరెంట్స్గా మా పేరెంట్స్ ఉన్న కనుక నేను తీసుకున్నా, ఇప్పుడు నన్నే నేను తీసుకున్నా, పక్క రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ రేపు మన దాకా రాకుండా పోదు అన్నది ఆలోచన అందరికీ వస్తుంది. పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని బయటికి ఒంటరిగా పంపించాలంటే ఒక క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పేరెంట్స్కైనా పిల్లలకైనా ఆడపిల్లలకైనా మీరు ఏ సేఫ్టీ మెజర్స్ గురించి చెప్తారు, ఏ విధంగా అడుగులు ముందుకి, అంటే ఈ జనరేషన్లో కూడా ఇటువంటి వాటికి భయపడి ఇంకా ఆగాల్సి వస్తుంది అంటే? ఈ జనరేషన్లోనే ఉందమ్మా భయం. మీకు 200-300 సంవత్సరాల క్రితం ఇంత భయాలు ఎక్కడున్నాయి? ఈ జనరేషన్లోనే ఉంది. ఎందుకు ఎందుకుంది? ఇంటర్నెట్లలో వచ్చే అసభ్యకరమైన అశ్లీలంవి ఎక్కడున్నాయమ్మా 100 సంవత్సరాల క్రితం? అదవ ఇంటర్నెట్టే లేదు, ఎవడికి ఇంత నాలెడ్జు లేదు. ఇన్స్టాగ్రాములలో, టిక్టాక్స్లలో, వీటిలన్నిటిలో ఎంత ఇదేంటి యానిమేషన్లో కూడా ఏ చిన్న మామూలు మీరు ఒక చెస్ గేమ్ డౌన్లోడ్ చేసుకొని చెస్ ఆడుకోవాలన్నా చండాలమైన యానిమేషన్తో ఏర్పరిచిన చిన్న పిల్లలు కూడా తెలియని వస్తాయి. మీకు టీవీలో హంగామానో ఏదో వచ్చేది గుర్తుందా? మీరు ఎప్పుడైనా దాన్ని రివ్యూస్ చదవండమ్మా. యానిమేషన్ ఒకటి ఉంది, మీరు దాన్ని రివ్యూస్ చదివితే మీరు దాని మీద వచ్చిన అతను ఇంకొక ఎపిసోడ్ చేస్తారు. అది చూడడానికి ఇంత చిన్న పిల్లల యానిమేషన్ లాగా ఉంటుంది అది, కానీ సీరియల్ కిల్లర్ లెవెల్ యానిమేషన్ అది. యూ షుడ్ డూ అన్ ఎపిసోడ్ ఆన్ దట్. షూర్ మ్యామ్, డెఫినెట్గా. అంటే ఇంత భయంకరంగా మనకే తెలియకుండా మన మధ్యలో పెనుభూతమయ్యి ఆ ఇంటర్నెట్ ద్వారా మంచి కన్నా చెడుకు ఎక్కువ లోనవుతున్నారు పిల్లలు. దీనికి ఎలా అంటారు అరికట్టాల్సింది? ఎలా పేరెంట్స్ ఎలా జాగ్రత్త పడాలి, పిల్లలు ఎలా చూడాలి, దాన్ని మనం ఒక ఎపిసోడ్ చేయాలమ్మా. ఇది చాలా పెద్ద ఉపోద్ఘాతం ఇది. కానీ ఈరోజు నేను చెప్పొచ్చేది ఒకటే, మనకి ఈరోజు మన చుట్టూరు ప్రపంచము ఒక భయంకరమైన విషవలయంలాగా తయారైంది. కాబట్టి దయచేసి నేను ఆడపిల్లలందరితో ప్రాధేయపడుతున్నాను, బతిమిలాడుతున్నాను. అభయ కూడా ఒంటరిగా పడుకుంది సెమినార్ హాల్లో ఎమ్మా. కాబట్టి దయచేసి తల్లులు, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది ఆడపిల్లలందరితోనూ. మీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపాలు, కానీ నేను అమ్మవారి స్వరూపం కదా, అంటే అమ్మవారి స్వరూపంలో రక్షించబడాలి వాళ్ళు, దాన్ని మనం గౌరవించాలి. అందరికీ ఆ భావనే ఉంటే అమ్మవారు ఉన్న రోజులు కూడా రాక్షసులు ఎందుకుంటారు మరి ఏమ్మా? కాబట్టి మాయలో చిక్కుకున్న ప్రపంచం ఇది, అమ్మవారిని సైతం గుర్తించలేకపోవచ్చు. కాబట్టి దయచేసి ఆడపిల్లలు ఎవ్వరు ఒంటరి ప్రయాణాలు చెయ్యకండి, ఫస్ట్ పాయింట్. ఓకే. అపరిచితులైన మగపిల్లలతో వెంటనే స్నేహం పెంచుకోకండి. బంబుళ్ళు, టింబర్లు, ఇవి అవి అనుకుంటూ తెలియని పరిచయాలకు లోనవ్వకండి. మీ మనసులో బాధ ఉండొచ్చు, మీరు విచలితమై ఉండొచ్చు, మీకు ప్రేమానురాగాలు తగ్గిండొచ్చు, కానీ ఇవి కూడా మళ్ళీ దుర్మార్గుల అవసరానికి మీరు వాడబడతారు తల్లి. ఇది నా బాధ. కాబట్టి
అందుకే దైవము పూజ పునస్కారం అంటే పాదచింతకాయ పచ్చడి అనుకుంటారు. కాదమ్మా, దేవుడు దైవము పూజ సాంప్రదాయం మనిషిని గట్టిపరుస్తుంది. ఈరోజు మరి మీరు నా నా ఇంటికి ఎందుకు తీసుకుంటున్నారు? ఈరోజు నన్ను భారతదేశంలో ఐరన్ లేడీ అని ఎందుకు అంటారు? మరి నన్ను చూస్తే నేను పాదచింతకాయ పచ్చడిలాగా చాతస్థంగానే ఉన్నానుగా. మరి నేను చూడడానికి ఇందులో నుంచే శక్తి వస్తుంది. ఈ దైవభక్తిలో నుంచే అది ఏంటి? నిస్వార్థ దైవభక్తి. అమ్మవారిని, తల్లి నాకు నీలాంటి శక్తిని ఇవ్వు అని కోరుకోవాలి. డబ్బు దయ్యి అది ఎగ్జామ్స్ పాస్ చేయి ఇవి కాదు, ఇంత తుచ్చవి ఇవేంటమ్మా. నువ్వు పిల్లలు తలుచుకుంటే టకటక సాధించేస్తారు. ఇవన్నీ మనం సాధించలేనిది మన సద్బుద్ధి. చాలా కష్టం. మనం సాధించలేనిది ఏకాగ్రత, అది కష్టం. మనం సాధించలేనిది శత్రువు మనని కబళించకుండా ఉండడం. ఇవి కోరుకోవాలి అమ్మవారు. పూజ చేసుకొని ఆ మెడిటేషన్ అంటారంటే ధ్యానం, ఏదో పెద్ద పెద్ద తంత్రాలు మంత్రాలు అక్కర్లేదమ్మా. కళ్ళు మూసుకొని శ్రీమాత్రే నమః రోజుకొక్క 10 నిమిషాలన్నా చేయగలిగితే దీనివల్ల మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులలో మంచి చెడు కనిపించడం మొదలు పెడుతుందమ్మా. ఇది పెద్ద సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ ఈ జపం చేస్తేనో, అమ్మవారికి ఆరాధన చేస్తేనో, నిత్యం మంగళగౌరికి ఆరాధన చేస్తేనో, ఇళ్లల్లో పెద్దలకు మనం గౌరవం ఇవ్వడం వల్ల మనలో ఏర్పడిన ఒక శాంతము, ఎదుటి వ్యక్తులు ఎవరు అని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. దీనివల్ల మనం మెత్తబడం. బాహ్యంగా మెత్త కనిపించిన లోపల ఒక గట్టి ఒక వ్యక్తులంగా తయారవుతాం. దీనివల్ల ఎదుటి మనిషి ఎవరు అని అర్థం చేసుకునే ఓర్మి వస్తుంది మనలో. సో విల్ ట్రై చెక్ టెస్ట్ అండ్ గో ఫార్. తప్పకుండా మ్యామ్, చాలా పాజిటివ్ వైబ్ ఉంది మీరు చెప్తుంటే. నాకు కాసేపు కూడా అభయాకి సంబంధించి జస్టిస్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. న్యాయస్థానాలు పోరాడుతూ ఉన్నాయి, సుప్రీంకోర్టు సుమోటగా కేసును తీసుకోవడం జరిగింది, ఇటు పక్కన స్టేట్ చూస్తూ ఉంటే ఆవిడ రాజీనామాకు సిద్ధం, మీరు రండి అని మాట్లాడుతున్నారు. బట్ ఎవరు డాక్టర్స్ కూడా బయటికి నుంచి లోపలికి వచ్చి ఆవిడతో చర్చలకైతే ఎవరు అనుకరించలేదనే చెప్పాలి. అది లైవ్ టెలికాస్ట్ చేయమంటే చెయ్యము, మాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని ఒక మాట ఆవిడ వెలువడించారు. ఎవరన్నారు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి? మమతా గారే మాట్లాడడం జరిగింది ఆ వర్డ్. ఏమీ లేదు. ఏమిటి న్యాయపరంగా లైవ్ టెలికాస్ట్లో న్యాయము అన్యాయం ఏంటి? లైవ్ టెలికాస్ట్ అంటేనే న్యాయం. లైవ్ టెలికాస్ట్ అయితే పాలకు పారు నీటికి తేలిపోతుంది. ఆమెకి ఇష్టం లేదు, నిజాలు బయటకు పడతాయి అని ఆవిడకి ఇష్టం లేదు. కానీ ఎంతకాలం అన్నమ్మా నిజం మీద నువ్వు ఒక బట్ట వేసి కప్పగలవు? ఆమెకు ఆఖరి కాలం వచ్చేసింది రాజీనామా చేసేయడమే. కానీ ఆవిడని పికిలించి బయటకు పంపించేసే సమయం వచ్చింది. నేను అమ్మవారిని ఒకటే కోరుకుంటాను, వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు సాక్షాత్ అమ్మవారే శక్తి ప్రదానం చేసి రోడ్ల మీద ఒక వరదలా వాళ్ళందరూ వచ్చి పికిలించి అవతల పారేయాలి. జస్టిస్ వచ్చే వరకు ఆ పోరాటం కొనసాగుతూనే ఉండాలని కోరుకోవచ్చా మనం? జస్టిస్ అంతే ఆగకూడదమ్మా. వాళ్లే కాదు, అసలు నా ఉద్దేశంలో భారతదేశం మొత్తంలో ఒక్కొక్క చోట వంతుల వారీగా వేసుకొని కూడా జరగాలి తల్లి. చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. నేను ఒకటి చేశాను ఆల్రెడీ, కానీ అది ఎలా అంటే చల్లారిపోయినట్టుగా తయారైంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనకి 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క వాక్ జరగాలి. అంటే 119 వాక్లు జరిగితే ఒక తెలంగాణలోనే అట్లా దేశమంతా జరిగితే ఎలా ఉంటుందమ్మా అసలు? అది అంటే అన్యాయానికి మేమందరం ఉన్నాం, స్త్రీతో మేమందరము ఉన్నాము. ఏ నవరాత్రులు చేయడమో, భద్రకాళిని పూజించడమో, వారాహీలను పూజించడమో కాదమ్మా, పండగలు జరుపుకోవడము, ఇలాంటి ఒక ఆడకూతురు అన్యాయం అయిపోయినప్పుడు కనీసం అసెంబ్లీలో మళ్ళీ 6 డివిజన్స్ ఉంటాయి, అందరిని అడగట్ల. అసెంబ్లీకి ఒక్క వాక్ జరిగితే కూడా తెలంగాణలో 119 వాక్స్ జరిగి ఉండాలి. మరి యువత ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఎందుకు చేయకూడదు ఒక వాక్ చెప్పమ్మా? నువ్వు ఎక్కడని చూసావా ఇంత? నిన్న నాకు ప్రశ్న వేసావు, అమ్మా నాన్న ఏం చేయాలి, అమ్మా నాన్న ఏం చేయాలి, అమ్మా నాన్న ఎందుకు దీన్ని నిరసన వ్యక్తపరచట్లేదు తల్లిదండ్రులు? తల్లిదండ్రులకు ఎందుకు ఒక అసోసియేషన్ లేదు? ఈ తల్లిదండ్రులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఒక 1000 మంది అభయోగం జరిగింది అన్యాయము అని ఎందుకు అనట్లేదు? ఎవరమ్మా పోరాడుతున్నది? ఒక డాక్టర్ ఆడపిల్ల పోయింది కాబట్టి డాక్టర్లు పోరాడుతున్నారు, లేదా మా బోటి చాదస్తులు పోరాడతారు, లేదా 2-3 ఆడవాళ్ళ సంఘాలు ఏవో పోరాడతాయి. ఎంతని పోరాడతామమ్మా మేము? ప్రజలకు వద్దా పోరాటము?
వాళ్ళ కొద్ద అన్యాయాన్ని ఎదిరించడము, ఎంతసేపు వాళ్ళ ఇండ్లలో వాళ్ళు కూర్చుంటే మా బోటి వాళ్ళు వచ్చి రోడ్ల మీద పడి అరుస్తూ నినాదాలు తీస్తూ ర్యాలీలు ధర్నాలు చేయాలా? వీళ్ళు న్యాయం అన్యాయం ఏందని కుర్చీలో కూర్చొని టీవీలలో చూసి చర్చిస్తారా? వీళ్ళకి ఏంటమ్మా బాధ్యత? అసలు ప్రజలకి ఏంటమ్మా బాధ్యత? వీళ్ళే కదా నడుము కట్టుకొని గట్టిగా నిలబడితే ఇట్లాంటి ఇట్లాంటి అన్యాయాలకు మాలాంటి వాళ్ళం రోజు కష్టపడక్కర్లేదుగా. నా బోర్డు కూర్చొని ముక్కు మూతి మూసుకొని జపం చేసుకుంటూ ఉంటుందిగా. ఎవరమ్మా మరి ప్రజలు? ఎవరు వీళ్ళు? ఎందుకింత మౌనంతో కూర్చున్నారు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్, షాదాన్ హాస్పిటల్స్, వీళ్ళందరూ ఎందుకు బయటికి రాలేదమ్మా నిజంగా? ఏ వీళ్ళకి అది ఆడకూతురు కాదు ఆ పిల్ల? ఒక్కొక్క కంపెనీ తీసిండొచ్చు ర్యాలీ. ఎవరికొద్దమ్మా? వాళ్ళ వరకు వస్తే కనుక తెలియదు జరగలేదు కాబట్టి ఆగిపోతూ ఉన్నారు. అయ్యో పాపం, అయ్యో పాపం, నాలుగు కబుర్లు ఒక ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో మెసేజ్ ఇస్తే ఫార్వర్డ్ చేస్తారు వీళ్ళంతా. వీళ్ళు న్యాయము ధర్మం గురించి ఒక్కొక్కళ్ళు నువ్వు తీసి మాట్లాడు, ఎంత మాట్లాడతారో వీళ్ళందరూ తోటి ఆడ కూతురికి జరిగితే తలుచుకుంటే ఎంతసేపు ఎన్ని సంఘాలు ఉన్నాయమ్మా? ఒక్కొక్క సంఘం ర్యాలీ తీసి ఉండొచ్చు ప్రతి అసెంబ్లీలో. బట్ మీరు మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీరు అన్నట్టుగానే. చెయ్యాలమ్మా, చెయ్యాలమ్మా. ఆ పసిబిడ్డకు ఆ అమ్మాయికి ఏంటమ్మా మన ఇంట్లో మన వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటమ్మా? అసలు అటు రైట్ తిరిగితే ఒక అత్యాచారం, లెఫ్ట్ తిరిగితే ఒక అత్యాచారం, ఢిల్లీలో ఒక అత్యాచారం, నరికేసి పొట్లలో వేసి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు. కానీ వద్దు, మనం ఇళ్లల్లో కూర్చుందాం, మనం ఇళ్లల్లో కూర్చుందాం. అంతే, కూర్చోనివ్వనమ్మా వీళ్ళని, కూర్చోమను. నా బొట్టిది వాళ్ళు వస్తారు, పోరాడి 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 మిగతా వాళ్ళు అలసిపోతారు కొంతమంది. నేను అలసిపోను, నేను గట్టి భ్రమరాక్షసిని. నేను కూడా బతుకున్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ ప్రజలకి ఏ రోజు బుద్ధి వస్తుందో, ఈ ప్రజలు ఏ రోజు జాగృతమవుతారో, ఐకమత్యం ఏ రోజు చూపిస్తారో, ఆ రోజు వాళ్ళు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వంశము, మనవళ్ళు మనవరాళ్ళు అందరూ గట్టెక్కుతారు తల్లి. మీరన్న వర్డ్ చాలా మంచి పదం అది. దాన్ని కనుక ఒకసారి ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు చేయగలిగితే రేపు మన పిల్లల దాకా రాకుండా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంటాయి. మా స్వార్థంతో కూడా చేయొచ్చమ్మా ఇది. ఆ అమ్మాయి మీద ప్రేమతో కాదు, నా ఇంటికి రాకూడదనే భయంతో చేయొచ్చు, ర్యాలీలు చేయొచ్చు. కానీ వద్దమ్మా, వీళ్ళకి వద్దు. చూద్దాం, నేను నా మానవ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తల్లి. ఏం మార్చగలనా, ఎంత మార్చగలనా, నేను ఎంత వీళ్ళలో ఒక చైతన్యం జాగృతం తేగలనా అని. అమ్మవారి దయ, ఓపిక ఎంత ఇస్తే అంత చేసుకుంటూ వెళతాయి. ఏ రోజు ఆవిడే నాలో ఓపిక తీసేసింది అనుకో, ఆ రోజు ఏం చేస్తాను తల్లి? ఏం చేయలేము, వీళ్ళు ఇలాగే ఉంటారు. అలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి వాయిస్ ప్రతి ఆడపిల్ల వెనుక ఉండాలి, అవసరం మా లాంటి వాళ్ళకి సపోర్ట్. ఖచ్చితంగా అమ్మ, కనీసము ఈ ట్విన్ సిటీస్లో మాత్రం ఏ అమ్మాయికి ఏ ఇబ్బంది కలిగిందన్నా, నా వరకు ఒక ఫోన్ వచ్చినా సరే అమ్మ, అది అన్యాయంగా జరిగితే ఆ పిల్లకి మాత్రం చింపూతలు బారేస్తాను. నేను ఊరుకోను. మీన్స్ ఎలాట్. థ్యాంక్స్. నేను ఊరుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసుకి సంబంధించి జస్టిస్ జరగాలని, దీనికి సంబంధించిన పూర్వపలాలు బయటికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సంతోషం తల్లి.